टीवी एंटरटेनमेंट वर्ष सिनेमालो तो दूसुकुपोतुन्ना श्रुति हासन इप्पुडु नेचुरल स्टार मूवीलो कथ नच्चिते चालू ए क्यारेक्टर अयिना ओके अनेस्तुन्नारु తాజాగా ఈమె ఖాతాలో మరో క్రేజీ సినిమా చేరిపోయింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈమె ఉన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సాధారణంగా ఓ సినిమా ఓకే చేయడానికి స్టార్ హీరోయిన్లు చాలా లెక్కలేసుకుంటారు. తన పాత్ర బాగుండాలి లేదంటే పారితోషికం బాగుండాలి అనుకుంటారు. కానీ శృతి హాసన్ మాత్రం చాలా డిఫరెంట్. అసలు ఆమె ఏ ప్రాతిపదికన సినిమాలు ఓకే చేస్తున్నారో అర్థం కావట్లేదు. కథ నచ్చితే చాలు ఏ క్యారెక్టర్ అయినా ఓకే అనేస్తున్నారు. తాజాగా ఈమె ఖాతాలో మరో క్రేజీ సినిమా చేరిపోయింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈమె ఉన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సినిమాలో ఈమె ఎంతసేపు కనిపించారు, కథలో కీలకంగా ఉన్నారా లేదా కాదు, శృతి హాసన్ ఉంటే బొమ్మ హిట్ అయిపోతుంది. క్రాక్ నుంచి ఇదే జరుగుతుంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్టర్ వీరియల్తో జోరు మీదన శృతి హాసన్ కు మరో ఆఫర్ పలకరించింది. శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇప్పటికే శృతి హాసన్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మరే తెలుగు సినిమా ఓకే చేయని ఈ బ్యూటీ తాజాగా నాని సినిమాకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త దర్శకుడు శౌర్య తెరకెక్కిస్తున్న నాని 30లో శృతి హాసన్ ఓ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. నాని 30లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తండ్రి కూతుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా నాని 30 వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్లోనే శృతి హాసన్ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో నాని భారీగా శృతి హాసన్ కనిపిస్తున్నారని, చిన్నదైన కీలకమైన పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ కుర్ర హీరోలతో కలిసి నటించారు శృతి హాసన్. ఓవైపు చిరు, బాలయ్య లాంటి సీనియర్స్తో పాటు ప్రభాస్, పవన్ లాంటి స్టార్స్తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు శృతి హాసన్. మరోవైపు నాని నాగచైతన్య లాంటి యంగ్ జనరేషన్తోనూ జోడీ కడుతూ ఆల్రౌండర్ అనిపిస్తున్నారు ఈ బ్యూటీ. అన్నట్లు ది ఐ అనే సినిమాతో హాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తున్నారు శృతి హాసన్.